ఎస్ ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు రావి సౌజన్య జాయిన్ అవుతున్నారు. నమస్తే సౌజన్య జీ గారు. చెప్పండి సౌజన్ జీ గారు. సో చూస్తున్నాం అప్పుడే ఎప్పటి నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి నిన్న రాత్రి నుంచి చంద్రబాబు గారి అరెస్ట్ పరంపర చూస్తాం. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి జనసేన నేత పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. సరే ఇంకా ఆయన విమానానికి అనుమతి ఇవ్వలేదు కదా అని రోడ్డు మార్గాన్ని బయలుదేరితే ఆంధ్ర బోర్డర్ అడుగు పెట్టేసరికి ఏ స్థాయిలో వాళ్ళు ఉధృతులు సృష్టించారు మనం చూస్తున్నాం. అసలు ఎలా చూస్తారు ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్? నేను కూడా లైవ్ లోనే ఉన్నానండి. ఇప్పుడు కేసు టోల్గేట్ దగ్గర ఉన్నాము. సార్ క్యాన్వర్ ఉంటుంది ఇక్కడ. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఓకే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపారనేది కూడా ఎవరికి అర్థం కాని విషయం. మా కార్యక్రమాలు మేము చేసుకోవడానికి అలాగే రేపు పిఎల్సి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో హాజరవుతున్న పవన్ కళ్యాణ్ గారిని అంత నిర్దాక్షణంగా అరెస్ట్ చేయాలి అనే ఆలోచన రావటం, ఇలాంటి అసలు ఆలోచన చేయటం అనేది కూడా మరి దుర్మార్గంగా అప్రదస్వామ్యంగానే మనం భావించాలండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చేసిన అప్రదస్వామ్యం అరెస్ట్ చేసినట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించాలని చూసింది కూడా అంతకన్నా ఎక్కువగానే మేము భావిస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆంధ్ర బోర్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వేల మంది జన సైనికులు ఆయన అదుపులో తీసుకుంటారేమో అని చెప్పని అదుపులో తీసుకోకూడదని ఉద్దేశంతో అక్కడికి వచ్చి క్రౌడ్ ఎక్కువయ్యేటప్పటికి కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయింది. పూర్తి స్థాయిగా పోలీసులకి వాళ్ళు చేతులు ఎత్తేసే క్రమంలో ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోతే నేషనల్ హైవే ఆగిపోతుందని చెప్పని పవన్ కళ్యాణ్ గారే పోలీస్ వెహికల్ ఎక్కడం జరిగింది. వాళ్ళు ఇది మంగళగిరి ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని అక్కడదాకా అదుపులో తీసుకుని అక్కడ వదలడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిగా వైసీపీ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే తాను జైలుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసు ఉండాలి, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి అని ఆలోచన చేస్తుంది. తప్పితే ఇలాంటి పరిపాలన ఇంతకు ముందు చూడలేదు, తర్వాత కూడా చూడలేము. అంత దారుణంగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. పోలీస్ వ్యవస్థని వాళ్ళ యొక్క పాదాల కింద అణిచివేసే విధంగా ప్రవర్తిస్తుందండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఒక స్వతహాగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకునే పరిస్థితి దగ్గర నుంచి ఈ వైసీపీ ఒక అధికారులకు కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ చెరుకులు కొట్టే పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. నిజంగా చాలా బాధాకరం. ఇన్ని గంటల సేపు పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించి ఇంతసేపు చేయడం అంత అవసరమా? అసలు ఏంటి కారణం? దేనికోసం? కొంచెం ఉన్న మా కార్యక్రమాలు చేసుకోవడం కోసం మేము ఇక్కడికి వస్తే ఇక్కడ రానివ్వకుండా చేస్తారా? నిన్న కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏమన్నా వీసా తీసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే అని చెప్పాను. నిజంగా అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయా? నిజంగా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇలాంటి చర్యలే ఉంటాయేమో అని చెప్పని ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఈ రెండు సంఘటనలు చూసి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానికి కనీసం ఏదైనా ఆరోపణలు ఉన్నాయేమో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆవరణలో ఏ ఉద్దేశం ఉందో ఏ దురుద్దేశం ఉందనేది ఎవరికి అర్థం కాని విషయం. కేవలం వీళ్ళు ఒక రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. కానీ ఇలాంటి చర్యల వల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. తప్పితే జనసేన పార్టీ ఎప్పుడు కూడా పోరాటంలో ముందుంటుంది. అలాగే ఈ రోజు కూడా జన సైనికులందరూ కూడా అలా చేతుల మీద తీసుకెళ్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. అక్కడ స్టార్ట్ అయిన క్యాన్వే ఇంకా ఆగలేదు. మంగళగిరి వరకు కూడా కొన్ని వేలాది కారులతో వెహికల్స్తో మేము వెళ్తున్నాము. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిగా వచ్చారనేది. అంటే క్రౌడ్ పులింగ్ అనేది జనరల్ గా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ క్రౌడ్ పులింగ్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే జన సైనికులందరూ కాపాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని అని నిరూపించే విధంగా వాళ్ళు కూడా 3 నుంచి 4 గంటల నుంచి కంటిన్యూస్ గా కూడా ఆయన వెంటే వెంబడించే ఉన్నారు. మేము సైతం కూడా సౌజన్య గారు, ఒకటి చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత కేవలం ఆయన మద్దతు ఇవ్వడానికి ఆయన కలిస్తే ఎందుకో వస్తుంటే కనుక నిజంగా వీళ్ళు ఇంత క్రియేట్ చేసిన ఒక మీనింగ్ ఉంటుంది. కానీ 1 వీక్ క్రితమే ఖరారైన షెడ్యూల్ ఇది. ఇప్పుడు వారాహయాత్రకు సంబంధించి రేపు ఈ రోజు ఉదయం కార్యకర్తలతో భేటీకి సంబంధించి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఇప్పుడో ఖరారైన షెడ్యూల్ ఇది. ఆ షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకి ఆయన మంగళగిరి ఆఫీస్ చేరుకోవాలి. ఆయన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ కార్యకర్తలు కలిసేందుకు ఆయన వస్తుంటే వీళ్ళు మధ్యలో ఇవన్నీ చేస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో సామెత చెప్పినట్టుగా ఈయన మీద పట్టం అంటే ఎలా చూడాలి? అసలు అదే అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు, ఆయన్ని అసలు ఎన్ని కలవటం పరామర్శించడం ఈ అంత ఒక స్టోరీ అవ్వటం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపాలనే ఉద్దేశంతో ఒక స్టోరీ అల్లి చంద్రబాబు నాయుడు గారిని అసలు పరామర్శ ఏంటండి? ఆయన చేయాల్సిన బాధ్యత ఖండించారు. అప్రజాస్వామ్యం చేసిన అరెస్ట్ ఖండించారు, ఖండించారు, అందరితో పాటు జనసేన కూడా ఖండించారు. అక్కడతో ఆ అంశం అయిపోయింది. ఆ అంశాన్ని తీసుకొచ్చి మళ్ళా పరామర్శించడానికి వెళ్తున్నారు, అందుకనే మేము ఇక్కడ అడ్డగిస్తున్నాము. ఇవన్నీ మాట్లాడండి. ఇవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి వేరే కారణం దొరకక ఆయన మీద ఏదో ఒకటి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఆయన ఆపాలనే ఉద్దేశంతో మాత్రమే చేసిన వ్యాఖ్యలు తప్పితే మా కార్యక్రమాలు మేము చేసుకోవడానికి మేము ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వస్తుంటే ఆ కార్యక్రమాలకు ఆపడం అనేది
మరి అది ఏ రకంగా చూడాలి ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది మాత్రం చాలా తీవ్రంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సామాన్యుని కూడా ఖండించాల్సిన విషయం అండి. ఇలాంటి చర్యలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు నిలువరించిన చర్యలు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయం. పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఖండించాల్సిన విషయం ఈ విషయం మాత్రం. రైట్ అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు, ఆల్రెడీ మీరు బస్సులు ఆపేస్తారు, అన్ని ఆపేస్తారు, ఉదయం నుంచి అన్ని జిల్లాల నుంచి అత్యవసరంగా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కారుల్లో వస్తున్నారు, ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోయింది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు, వాళ్ళ గురించి అని ఆలోచించరా అంటే అడిగినప్పటికీ కూడా మరి ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారనుకోవాలి, సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టి, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టి, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఇంకెన్నాళ్ళండి ఇలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ బస్సులో వెళ్ళే వాళ్ళ గురించి, కార్లు వెళ్ళే వాళ్ళ పిల్లల గురించి ఆలోచించారు కాబట్టి కనీసం ఆ వెహికల్ ఎక్కారండి. నిజంగా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ హైదరాబాద్, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రావెల్స్ బస్సు ఎక్కువ ఉంటాయి. ఆ టైంకి హైవే కనుక పూర్తయి కాకపోతే వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తాయని. ఒకవేళ ఆయన వదిలేస్తే పొద్దున దాకా ఆయన అలాగే ఉంటారు, ఆయనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా మేమంతా కూడా అలాగే ఉంటాం. జన సైనికులు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చుని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ హైవే ఆపేస్తే ప్రజలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు, చాలా నానా నరకయాత్ర పడాల్సి వస్తుందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఒకంత తగ్గి ఆయన వెహికల్ ఎక్కడం జరిగింది. నిజంగా ఆయన కనుక వీళ్ళకలాగే మొండి పట్టుదల పడితే మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ పొద్దున కల్లా ఆగిపోయి ఉండేది. ఏం చేసేవారు అప్పుడు, ఎంతమంది మీద కేసులు పెట్టేవారు? ఆయన ఆయన యొక్క మనస్తత్వం, సున్నితమైన మనస్తత్వం వల్లే ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థ కొంచెం ఊపిరి పీల్చుకుంది. నిజంగా ఆయన మొండి పట్టుదల పట్టి నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అంటే మాత్రం అసలు రాష్ట్రం మొత్తం కూడా తెల్లారేసరికి మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయేదండి హైవే మొత్తం. అంటే ఆయన ఆలోచిస్తున్నారు, కానీ ఈ అధికార ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందని దానికి కూడా నిదర్శనం ఈ రోజు జరిగిన సంఘటన. ఎందుకంటే కళ్యాణ్ గారు ఆలోచించారు కానీ ప్రభుత్వం మాత్రం ఆలోచించలేదు, ట్రాఫిక్ ఆగిపోయి. రైట్ అండి, థ్యాంక్ యూ సౌజన్య గారు జాయిన్ అయినందుకు. ప్రస్తుతం మనతో పాటు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ పోలీసు శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు.